బాగా కష్టపడి మండలాన్ని అభివృద్ధి చేసుకునే తర్వాత రాజకీయ పరిస్థితుల మేరకు ఆయన ఏకంగా లా నేర్చుకొని ప్రజల సమస్యలపైన మళ్ళీ ఆయన ఏదో విష్ణు అన్న సమస్యనో లోకేష్ సమస్య కాదు ప్రజల సమస్యలపైన ఆ రోజు ఎన్జీటీ పైన కూడా అక్రమంగా ఇక్కడున్న ఒక చెరుని ఆక్రమించుకుంటున్నారు దాని పైన అది ప్రజల చెరు అది కరెక్ట్ కాదు అని చెప్పి దాని పైన ఆయన పోరాడటం కూడా జరిగింది చాలా బాగా కష్టపడ్డాడు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో యువకులందరిని ఒక ప్లాట్ఫామ్ ఆయన కూడా తీసుకొస్తాం జరిగింది అని చాలా బాధాకరం చాలా చిన్న వయసులో ఆయన యాక్సిడెంట్ లో చనిపోతాం ఆయన కి ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఆ కుటుంబాన్ని కూడా నేను కలిసాను పిల్లల్ని కూడా కలిసాను మే అందరం ఒక కుటుంబమే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పెద్ద కుటుంబం కష్ట సుఖాలు అన్ని మేము పాల్గొంచుకుంటాం కలిసికట్టుగా పని చేస్తాం అదే విధంగా కుటుంబాన్ని కూడా మేము అండగా నిలబడతాం ఇప్రే కాదు ఎప్పుడు కూడా వాళ్ళకి మేము అండగా నిలబడి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంటారా ఇంకేమైనా కానీ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడతానని వాళ్ళు కూడా నేను హామీ ఇస్తూ నేను ఒకటే కోరుకుంటున్నాను చాలా చిన్న వయసులోనే చనిపోయాడు చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు వాళ్ళ తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఇంకా మంచి పనులు చేసి సమాజానికి ఇంకా సేవ చేస్తారని కూడా నేను ఆశిస్తూ రాజా ఆత్మ శాంతి కలగాలని నేను ప్రార్థిస్తూ ఇప్పుడు మీరా మిత్రులు గారి ప్రశ్న ఉంటే దాన్ని సమాధానం చెప్పడానికి సిద్ధంగా మాడదామా అంటే వచ్చింది వేరే కార్యక్రమం కదా సబ్జెక్ట్ ఉంటుంది అంటే చట్టమే లేదు అది ఐపీసీకి సవరణలు తీసుకురావాలి అది కాగితం పైన ఉంది తప్ప అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు రోజుకొక మహిళ పైన దాడి జరుగుతుంది మొన్న ఒకే రోజులో గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఒక మహిళను చంపేశారు వేమూరులో ఇంకొక మహిళను కూడా చంపేస్తాం జరిగింది సో దీంతో అర్థమైపోయింది దిశ చట్టం అనేది లేదని 21 రోజుల్లో ఎవరికి శిక్ష పడలేదు 21 రోజుల్లో ఏ తల్లికి ఏ అక్కకి ఏ చెల్లికి ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు అది మీరే చూస్తారు సార్ మే మాసంలో మీరే చూస్తారు గర్భగర్భకి వెళ్ళాలంటారు 175 సీట్లు సాధించాలంటారు కర్నూలు అనేమో ఒక ఎమ్మెల్యేని నిలదీశారు చంద్రబాబు ఉన్నప్పుడు 20,000 ఇచ్చారు మాకు మీరు 3,000 జీరో పట్టించారని చెప్పి పబ్లిక్ నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది యా రాజాగౌడ్ ఉన్నప్పుడు అదే చెప్పేవాడు ప్రజల్లో వ్యతిరేకతను ఉంది కానీ ఈ ప్రభుత్వం ఒక పోలీస్ వ్యవస్థని చేతిలో పెట్టుకుని కార్యకర్తల పైన నాయకుల పైన ప్రజల పైన వాళ్ళకు జులుం నడిపిస్తున్నారు మొత్తం కర్నూలు జిల్లాలో మొదటి ఎస్సీ కేసు పడింది విష్ణు అన్న పైన మీరు గుర్తుపెట్టుకోవాలి మొదటి ఎస్సీ కేసు ఒక యువకుడు నాకు ఉద్యోగం దొరకట్లేదని ఆనాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నేను ప్రోగ్రామ్ పెట్టుకుంటాను వస్తా అంటే ఆ రోజు కావాలని రాజా పైన దొంగ కేసు పెట్టి రాజాను కూడా ఎంత ఇబ్బంది పెట్టారో మీరు అందరూ చూశారు ఇదేనంటే ఏదో పోలీసులు పెట్టుకుని అడ్డంగా పెట్టుకుని లేదంటే ఇంకొక వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని
నేను నడిపిస్తాను, ప్రజలందరినీ భయపెడతా బెదిరిస్తానంటే మట్టుకు ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తల మాలో కూడా తిరుగుబాటు వచ్చేసింది, ఇంకా ప్రజల్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు అన్న పైన ఉన్నాయి కేసులు, నా పైన 12 కేసులు, మొన్నటితో 12 కూడా అయిపోయింది. ఏమవుతుంది? పెట్టినారు 12 కేసులు, ఇంకెన్ని పెడతారు? పెట్టుకోనియండి, దానికే నీకేం బిగ్గలుతాడు. అలాంటి యువకులు ఉన్నారు కనుకనే, ఆనాడు ఉన్నారు కనుకనే రాజకీయాలు కూడా మేము సమర్థం నడిపించగలగదు, పోరాడగలుగుతున్నాం. పక్కనే తెలంగాణ ఉంది, కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు ఏపీ గురించి, ఆ పరిస్థితులు ఉన్నాయి సార్ స్పష్టంగా ఏపీలో. అది వాస్తవాలే చెప్పాడు కదా ఆయన, ఇప్పుడు రామ్ వాస్తవాలే చెప్పాడు కదా. కరెంట్ లేదు కదా ఇక్కడ, నీళ్ళు లేవు కదా ఇక్కడ, రోడ్లలో అంత గుంతలే కదా. మీడియా మిత్రులు మీకే బాగా తెలుసు, స్కూటర్లు మీరే తిరుగుతారు, బైకుల్లో మీరే తిరుగుతారు. ఎంతమందికి స్పాండిలైటిస్ వచ్చిందండి 3 సంవత్సరాల్లో? నాకు తెలుసు, మా గుంటూరు జిల్లాలో అయితే 4 పడిపోయారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అన్ని వాస్తవాలు చెప్పిన దానికి అంత ఫీలింగ్ ఎందుకు? దాని గురించి కూడా మాట్లాడమనండి, చర్చిద్దాం. అంటే ఇప్పుడు ఏమైపోయింది, మేము మాడితే మా పైన దాడి చేశారండి, ప్రజల పైన, ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళ పైన దాడి చేశారు. ఇప్పుడు పక్క రాష్ట్ర మంత్రి మాడితే ఆయన పైన కూడా దాడి చేస్తున్నారు, అదే కదా జరిగింది. ఇప్పుడు ఇంకేముంది అనుకున్నా? ఎవరిపైన దాడి చేశామండి మేము? ఎవరమ్మా, పేరు చెప్పండి, ఎక్కడ దాడి జరిగిందో చెప్పండి. కేసు బై కేసు నేను చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూ చెప్తాం, వంజాక్షి గారు ఇష్యూ విల్ డిస్కస్. ఆమె టెరిటరీ కాకుండా బయట ఏరియాకి వచ్చింది, నంబర్ వన్. దాని తర్వాత ఇన్సిడెంట్ ప్రజలు జరిగింది, ప్రజాప్రతినిధులు కాదు, ప్రజలు తిరుగుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేసి ఆ కమిటీలో వచ్చిన ఆదేశాల మేరకు అటు ఆమె కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానివ్వండి, అక్కడున్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఆ కమిటీ వేసిన నిబంధనల ప్రకారం కలిసి కట్టుకుని నడుచుకుని ముందరికెళ్ళారు. అట్లని జరిగింది. ఆమెను మేము సస్పెండ్ చేయలేదే, ఆమె మేము టార్చర్ పెట్టలేదే. ఇప్పుడు మాడదమ్మా, డాక్టర్ సుధాకర్ గారని నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ అండి, ఆయన మాకు మాస్క్ ఇవ్వట్లేదు అని ప్రభుత్వం నిలదీసినందుకు కమిటీ వేశారా? అసలు నిజంగానే మాస్కులు ఉన్నాయా లేవా తేల్చారా? లేదు కదా. ఏకంగా ఆయన పిచ్చోడు చేసి, ఆయన చనిపోయే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. ఇట్లా దాదాపు 100 ఉదాహరణలు నేను ఇవ్వగలుగుతా. ముఖ్యమంత్రి ఆ చర్చకు సిద్ధంగా ఉన్నాను, నేను కూడా సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డిస్కస్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఒక చిన్న ఘటన జరిగితే మమ్మల్ని అందరూ పరిగెత్తించేవారు. ఇప్పుడు అడుగుతున్నా, 800 మంది మహిళల పైన ఇప్పటికీ దాడి జరిగింది, చాలామంది చనిపోయారు. ముఖ్యమంత్రి ఏనాడైనా ఒక కుటుంబం దానికి వెళ్ళాడని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అరే సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు ఇంకేమ్మా, ఇంకా రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేయగలుగుతారని ఆలోచించాలి ప్రజలు కూడా.